ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐదు విచిత్రమైన విలేజ్ల గురించి తెలుసుకుందాం. వీటిని చూశాక మీ మతిపోవడం ఖాయం. కొన్ని ప్రదేశాలను మీరు చూడడం కాదు కదా, వాటి గురించి మీరు విని ఉండరు. నెంబర్ 1, హోక్సే విలేజ్. నేపాల్ దేశంలో ఎక్కువగా భూకంపాలు వస్తాయని మీకు తెలిసే ఉంటుంది. భూకంపాల కారణంగా అక్కడ నివసించే ప్రజల ఇండ్లు తరచుగా కూలిపోతూ ఉంటాయి. హోక్సే విలేజ్ కూడా అలాంటిదే. ఈ విలేజ్లో ఎక్కువగా భూకంపాలు వస్తూ ఉంటాయి. భూకంపాల వల్ల వాళ్ళ ఇళ్ళు కూలిపోతూ ఉంటాయి. కూలిపోయిన ఇళ్లను తిరిగి కట్టించుకోవడానికి అక్కడి ప్రజలు తమ కిడ్నీలను కూడా అమ్మేస్తుంటారు. చూడండి, వీరు కిడ్నీలు అమ్మి వాళ్ళ ఇళ్లను కట్టుకుంటారు. అలా ఒక్కరు కాదు, ఈ విలేజ్లో చాలామంది తమ కిడ్నీలు అమ్మి వాళ్ళ ఇళ్లను నిర్మించుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరం. నంబర్ 2, శాంతాక్రూజ్. ఈ విలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ విలేజ్ సముద్రం మధ్యలో ఉంది. ఈ చిన్న దీవిలో 1200 మందికి పైగా జీవిస్తారు. ఈ ఊరిలో 90 ఇండ్లు, 2 దుకాణాలు, 1 రెస్టారెంట్ ఉంది. అలాగే 1 స్కూల్ కూడా ఉంది. ఈ స్కూల్లో 80 పిల్లలు చదువుకుంటారు. ఇక్కడి ప్రజలకు సౌకర్యాలు చాలా తక్కువ. ఇక్కడి ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండవు. కానీ అక్కడి ప్రజలు ఈ దీవిలో ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు. ఎందుకంటే ఈ దీవి ప్రపంచంలోనే చాలా ప్రశాంతమైన ఊరుగా చెప్పుకుంటారు. ఇక్కడ ఒక్క నేరం కూడా జరగదు. నంబర్ 3, విగనెల్లా విలేజ్. ఈ విలేజ్ కొండల మధ్యలో ఉంది. ఇక్కడ సూర్యుడి కాంతి కూడా పడదు. అందువల్ల ఈ ఊరిలో ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది. దీనివల్ల అక్కడ నివసించే ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొనేవారు. కొందరు వైజ్ఞానికులు వీరి కోసం కృత్రిమ సూర్యుడిని ఏర్పాటు చేశారు. అదెలా అంటే, వైజ్ఞానికులు కొండపైన ఒక పెద్ద అద్దాన్ని ఏర్పరిచారు. దానిపైన సూర్యకిరణాలు పడి ఆ ఊరిపై పరావర్తనం చెందుతాయి. అలా ఆ ఊరికి వెలుగు వచ్చింది. నంబర్ 4, డ్వార్ఫ్ విలేజ్. చైనాలో ఒక విలేజ్ ఉంది. అందులో అందరూ పొట్టివారే ఉంటారు. పొట్టివారంటే మరుగుజ్జులు. ఈ కారణంగా ఈ ఊరి పేరు మరుగుజ్జుల గ్రామంగా పేరుగాంచింది. ఈ గ్రామానికి సంబంధించి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అప్పట్లో వాంగ్ అనే ఒక వ్యక్తికి వింత కాళ్ళున్న ఒక తాబేలు దొరికిందట. అది దొరికిన తర్వాత ఈ గ్రామ ప్రజలు దాన్ని వండుకొని తినాలా లేదా వదిలేయాలా అని ఆలోచించారు. కానీ చివరకు దాన్ని వదిలేయకుండా వండుకొని తిన్నారు. ఆ కారణం వల్ల ఆ తరువాత పుట్టిన ప్రజలందరూ మరుగుజ్జులుగానే పుట్టారు. ఇది ఒక శాపంగా భావిస్తారు అక్కడి ప్రజలు. నంబర్ 5, కలాచి విలేజ్. ఇది ఒక రహస్యమైన విలేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఊళ్ళో నివసించే ప్రజలకు నిద్ర ఎక్కువగా వస్తుంటుంది. వీరు నడుస్తూ నడుస్తూనే ఎక్కడికక్కడ నిద్రపోతుంటారు. వారు ఏ పని చేస్తూ ఉన్నా, చివరికి పరిగెత్తుతున్నా తెలియకుండానే వెంటనే నిద్రపోతారు. ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా రోడ్లపైన, కాలనీల్లో ఎక్కడ చూసినా ప్రజలు నిద్రపోయి కనిపిస్తారు. మీరు ఒక ఊరిలో నడుస్తున్నారు అనుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ నిద్రపోతే ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది కదూ. మరి మీకెలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే మీ విలేజ్ పేరేంటో కింద కామెంట్ చేయండి. ఇవి ప్రపంచంలోని కొన్ని వింత ఊళ్ళు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.